స్టే ఎలా ఉన్నారండి అందరూ సో ఈ రోజు అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను బ్రైడల్ ఉప్టాన్ పెళ్లి కూతురు యూస్ చేసే ఫేస్ ప్యాక్ అన్నమాట సో పెళ్లి కూతురే కాదు మనమందరం కూడా యూస్ చేసుకోవచ్చు పెళ్లికి ముందు పెళ్లి కూతురికి గోల్డెన్ ఫేషియల్ చేపిస్తారు అదే కాకుండా చాలా ఫేషియల్స్ ఉన్నాయి సో స్కిన్ పైన గ్లోయింగ్ తెప్పించడానికి సో అవన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇప్పుడు నేను చూపించబోయే ఫేస్ ప్యాక్ కూడా సో గోల్డెన్ ఫేషియల్ కి ఈక్వల్ గానే रिजल्ट अनेदि चूपिस्तुंदंडि ई रोजु अयिते ई मैजिकल फेस पैक नि मीतो शेर चेस्तानु रिजल्ट अयिते लाइव लो चूपिस्तानंडि चाला ग्लोइंग गा उंटुंदि फेस सो इप्पुडैते पैक प्रिपरेशन नि चूसेद्दामु अंतकन्ना मुंदु चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते चानल सब्स्क्राइब चेसुकोंडि पक्कन उन्न बेल सिंबल नि कूडा एक्टिवेट चेसुकोंडि इप्पुडैते प्रोसीजर लोकि वेल्लिपोदामु फेस पैक चाला बागा यूज होतुंदी ट्रस्ट मी गाइस चाला अंटे चाला बागा वर्क होतुंदी चूस्ता रिजल्ट अनेदी इप्पुडैते अप्लिकेशन चूपिस्तानु ఇందులో మనము వీట్ ఫ్లోర్ కలిపాము గోధుమ పిండి కలిపాము సో గోధుమ పిండి వచ్చేసి స్కిన్ ని టైట్ చేయడానికి ఇంకా స్కిన్ ని డీప్ గా క్లెన్స్ చేయడానికి కూడా గోధుమ పిండి మనకు బాగా యూస్ అవుతుందండి అంతే కాకుండా డెడ్ స్కిన్ సెల్స్ ని కూడా సాల్వ్ చేయడానికి ఇది చాలా బాగా యూస్ అవుతుంది అండ్ దెన్ నెక్స్ట్ ముల్తాని మిట్టి వచ్చి స్కిన్ పోర్స్ వరకు వెళ్లి డీప్ గా క్లీన్ చేస్తుందండి ఎక్సెస్ ఆయిల్ ని రిడ్యూస్ చేస్తుంది ఇంకా స్కిన్ కలర్ ని ఇంప్రూవ్ చేస్తుంది డార్క్ స్పాట్స్ ఉంటే అవి కూడా రిమూవ్ చేయడానికి ఈ ముల్తాని మిట్టి అనేది చాలా బాగా యూస్ అవుతుంది అండ్ దెన్ వచ్చి టర్మరిక్ వచ్చి పింపుల్స్ ని ఇంకా డార్క్ స్పాట్ ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి స్కిన్ ని నేచురల్ గా గ్లో తెప్పిస్తుంది అంతే కాకుండా స్కిన్ టోన్ ని ఇంప్రూవ్ చేస్తుందన్నమాట అండ్ దెన్ హనీలో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అవి స్కిన్ ని గ్లో తెప్పించడానికి హెల్ప్ అవుతాయి అంతే కాకుండా నేచురల్ మాయిశ్చరైజర్ లాగా యూస్ అవుతుంది హనీ అండ్ మనము కర్డ్ ఇంకా అలోవెరా అండ్ దెన్ నెక్స్ట్ రోజ్ వాటర్ సో ఇవన్నీ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ కి స్కిన్ ని గ్లోయింగ్ తెప్పించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్యాక్ అనీవెన్ స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేస్తుందండి పింపుల్ ఫ్రీ ఇంకా క్లియర్ గా ఉంచుతుంది ఫేస్ ని స్కిన్ రేడియేట్ గా ఉంచుతుందన్నమాట ఇంకా పిగ్మెంటేషన్ మార్క్స్ కూడా క్లియర్ చేస్తుందండి ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది ఒక 25 మినిట్స్ అలానే ఉంచేసుకొని కూల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి సో చూసారా రిజల్ట్ ఏ విధంగా ఉందో స్కిన్ చాలా షైన్ గా ఉంటుంది మనం ఇందులో పసుపు వేసాం కదా సో కొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నమాట కానీ స్కిన్ పైన గ్లో అనేది ఎలా వచ్చిందో చూసారా నోస్ పైన గాని చీక్స్ పైన గాని షిమ్మరింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అండ్ దెన్ వెంటనే ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే మీరు యూస్ చేసే మాయిశ్చరైజర్ ఏదైనా పర్వాలేదు సో నేను ఇక్కడ అలోవెరా వాడుతున్నాను మాయిశ్చరైజర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి లేకపోతే స్కిన్ డ్రై అయిపోతుంది సో చూసారా ఫేస్ పైన షిమ్మరింగ్ అనేది ఏ విధంగా వస్తుందో చాలా మంచిగా కనిపిస్తుందండి రిజల్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బెస్ట్ గా పని చేస్తుంది మనం గోల్డ్ అంత ఖర్చు పెట్టి మనం ఫేస్ పార్లర్ కి వెళ్లి బ్లీచింగ్ ఫేషియల్ చేసుకున్నా కూడా రాదు ఇంతగా ఏదైనా పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్ళే ముందు ఒక వీక్ లో వెళ్ళే ఒక 1 వీక్ ముందు ఒక 2 టైమ్స్ అప్లై చేసుకోండి ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు యూస్ చేసే మాయిశ్చరైజర్ ఏదైనా కూడా ఖచ్చితంగా అప్లై చేయాలి అలానే వదిలేయకూడదు ఎందుకంటే మనము ఇందులో ముల్తాని మిట్టి సో గోధుమ పిండి ఇవన్నీ కలిపాం కదా అది స్కిన్ ని ఎక్కువగా డ్రై చేసే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది రిజల్ట్ అనేది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఫేస్ పైన పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా సో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ ద్వారా
ట్రై చేయండి. ఇదేనండి ఇవాళ నా వీడియో. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై బై.